చంద్రబాబు నాయుడు ఎందుకలా ఈ గవర్నమెంట్ ప్రెసెంట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు డెవలప్మెంట్ కూడా లేదు అంటే పథకాలు పెట్టారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి టాక్సీ వాళ్ళకి ఆటో వాళ్ళకి బట్ అవన్నీ అప్పులు చేసి ఇస్తున్న పథకాలు కానీ డెవలప్మెంట్ అంటూ లేదు కదా సో అలా అంట అంతే కదా ఇప్పుడు మన సొమ్ము అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు నెక్స్ట్ ఎలక్షన్ టీడీపీ వస్తేనే బాగుంటుంది టీడీపీ వస్తేనే అంటే ఇంతకు ముందు బెటర్ గా టీడీపీ ఉన్నప్పుడు బాగుండేదా లేదంటే వైఎస్ఆర్పీ ఉన్నప్పుడు బాగుండేది టీడీపీ ఉన్నప్పుడు బాగుండేది ఏ రకంగా డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ న్యూ కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి చెందింది డెమోక్రసీ రైట్స్ సివిల్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ జగన్ అన్న వచ్చాక అవేం జరగట్లేదు జరగట్లేదు అనేది కాదు కానీ బట్ నాట్ ఏజ్ ఎక్స్పెక్టెడ్ అతను ఏదైతే హామీలు ఇచ్చి వచ్చాడో హామీలను పూర్తిగా నెరవేర్చలేడు కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోర్ హీఈస్ గోయింగ్ ఫర్ డెట్ అప్పు చేసి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఈ అంటే స్టేట్లో ఉన్న ఇన్కమ్ ద్వారా డెవలప్మెంట్ కావట్లేదు సంథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఆర్బీఐ దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు సో అది మనం మీద పప్పు పడుతుంది కదా టాక్సేషన్ పెరుగుతుంది ఇప్పుడు ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఉంది ఇన్కమ్ మీద ట్యాక్స్ ఉంది ప్రతి కొనే వస్తువు మీద ట్యాక్స్ ఉంది పెట్రోల్ రేట్స్ పెరిగాయి గ్యాస్ రేట్స్ పెరిగాయి కరెంట్ రేట్స్ పెరిగాయి ఇంక ఎలాగా ఇన్కమ్ సరిపోవట్లేదు మరి సో అమ్మఒడి అవి ఇవి ఎక్సెట్రా ఎక్సెట్రా పథకాల ద్వారా అమౌంట్ ఇచ్చినా ధరలు పెరిగిపోయినాయని చెప్తారు అమ్మఒడి అనేది ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్ బాగుండాలి స్టూడెంట్ అండ్ స్టూడెంట్స్ కి వాళ్ళకి హెల్ప్ అవుతుందండి స్టూడెంట్ డబ్బులు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముంది అతను స్కూల్కి వెళ్తాడు కరెక్ట్ కానీ స్టూడెంట్ అండ్ స్టూడెంట్ వర్సెస్ టీచర్ రేషియో బాగుందా స్కూళ్ళలో లైబ్రరీస్ ఉన్నాయా స్కూళ్ళలో ఫెసిలిటీస్ ఉన్నాయా పిల్లల పాస్ రేట్ ఎలా ఉంది ఇవన్నీ కదా ఇంపార్టెంట్ డబ్బులు ఒకటే కాదు కదా సో గవర్నమెంట్ ఫండింగ్ ఏదైతే ఇస్తుందో దాంతోపాటు మానిటరీ కూడా బాగుండాలి సో అంటే ఇప్పుడు బాబు గారు జైల్లో ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ పైన కేసులో ఉన్నారు సో ఇదంతా అవినీతి నిజంగానే జరిగింది అంటారా దట్ ఇస్ కోర్ట్స్ ఉన్నాయి దాని గురించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అంటే మీ అభిప్రాయం ప్రకారం నమ్ముతున్నారా సచివాలయం వచ్చేసింది రాజ్యాంగ సవరణ ఉంది ఇవన్నీ తాత్కాలికం అంతే రేపు గవర్నమెంట్ మానేపుడు సచివాలయం వ్యవస్థ ఉండదు పంచాయతీలు సచివాలయం చేసుకుంటారు ఒక ఊరో రెండు సచివాలయాలు ఉన్నాయి ఇవన్నీ చాలా వైల్ అయ్యింది విరుద్ధం ఇంతకుముందు మనకి శాలరీ ఇస్తే బడ్జెట్ లో 28% శాలరీలో పోయింది ఈరోజు 39% పోతుంది ఈరోజు బడ్జెట్ లో స్టేట్ జీడీపీలో 28% శాలరీలో పోతుంది ఈరోజు 39% పోతుంది ఎప్పటికైనా శాలరీల వ్యయం అనేది తగ్గియాల తగ్గించినప్పుడు 10,000 కోట్లు మిగిలితే అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదకి వెళ్ళిపోతుంది డెవలప్మెంట్ మీదకి వెళ్ళిపోతుంది అన్ని మోసం చేస్తున్నారు గవర్నమెంట్ అంతే ఫస్ట్ టైం 60 ఏళ్ళ ఇండిపెండెంట్ ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు కానీ సిస్టమ్లు కానీ నాశనం అయింది ఫస్ట్ టైం ఇది ఆర్థికంగా కూడా చాలా దెబ్బ సింపుల్ ఎగ్జాంపుల్ ఎవరో చెప్పాలి చెప్పినారు గవర్నమెంట్ డెజిట్ లో ఉంటుంది 2014లో మన గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు 121 కోట్ల అప్పు 32,000 కోట్లు కార్పొరేషన్లోనే 18,000 కార్పొరేషన్లు ఉన్నాడు 2019లో చంద్రబాబు పోయేటప్పుడు 259,000 కోట్లు జిహెచ్డిపి డెబిట్ 38,000 కోట్లు కార్పొరేషన్లు ఈరోజు 8,46,000 కోట్ల అప్పు 70,35,000 కోట్ల కార్పొరేషన్లు మినిమం బేసిక్స్ అంతే దానికి ఏం పిహెచ్డీలు అవసరం లేదు అర్థమైందా